కలెక్టరేట్ మరి ప్రారంభోత్సవము పార్టీ కార్యాలయం కూడా అక్కడ కొండాపూర్ దగ్గర అది కూడా తయారై ఉన్నది. పార్టీ అధ్యక్షుడు విఠలరెడ్డి గారిని ఆ రోజు చైర్లో కూర్చోబెట్టడం జరుగుతుంది. అక్కడ కార్యాలయం ఇనాగ్రేషన్ తర్వాత కలెక్టరేట్కి వచ్చి ఇక్కడ కూడా కలెక్టరేట్ మరి ఫ్లాగ్ హోస్టింగ్ తర్వాత మరి వందన స్వీకారం చేసి దాని తర్వాత కలెక్టరేట్ భవనము పూజలు కలెక్టరేట్గా కలెక్టర్ గారిని కుర్చీలో కూర్చోబెట్టడము దాని తర్వాత ముఖ్యమంత్రి గారు ఇక్కడ వచ్చినటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగస్తులతో సంబోధన కార్యక్రమం ఉంటుంది. సంబోధించిన తర్వాత మిగతా వారు ఇంకేదైనా కార్యక్రమం ఉంటే ఇక్కడ ఉంచి చివరిగా పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం. పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేసిన క్రమంలో అక్కడ వచ్చి ముఖ్యమంత్రి గారు అడ్రస్ చేసి తెలుగు ప్రయాణం అవుతారు. మరి చాపర్లు రావడం చాపర్లు పోవడం ఇదంతా కూడా కొద్దిగా మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్. బహుశా ఇంకా రెండు రోజుల్లో వచ్చే అవకాశం కూడా ఉంటుంది. రెండు మూడు నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలి కావాలని మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చే సందేశం మీరంతా కూడా ఇది. మున్సిపాలిటీ నిర్మల్ డెవలప్మెంట్ కానీ వైస మున్సిపల్ డెవలప్మెంట్ కానీ ఖానాపూర్ కానీ 396 గ్రామ పంచాయతీలు 19 మండలాలు ఇవన్నీ కూడా అభివృద్ధి కావడానికి కోసం ముఖ్యమంత్రి గారి నిధులు సమకూర్చాలని కోరుతాము. ఒక ఇంజనీరింగ్ కాలేజీ కూడా కావాలి, దాంతోపాటు మెడికల్ కాలేజీ కూడా 166 కోట్లతో మంజూరైంది, అది కూడా శంకుస్థాపన కార్యక్రమం ఉంది. నర్సింగ్ కాలేజీ కూడా మనకు మంజూరైంది, దాంతోపాటు 2BHK డబుల్ బెడ్రూమ్లు దాదాపు 2000 ఇళ్ళు మనము బీద పేద బడుగు బలహీన ప్రజలకు మనం ఇవ్వడం జరుగుతుంది. మరి సెలక్షన్ అంతా కూడా పూర్తి అయిపోయింది. మరి ముఖ్యమంత్రి గారి చేతుల మీద వారికి 2000 ఇళ్ళు ఆ రోజు గృహప్రవేశం కూడా జరుగుతుంది. దాంతోపాటు మైనార్టీ రిజిస్టర్ స్కూలు 30 కోట్ల రూపాయలతోని అది కూడా పూర్తయింది. వచ్చే జూన్ జూలైలో రీఓపెనింగ్ స్కూల్ అప్పుడు పిల్లలకు అందుబాటులోకి వస్తుంది కాబట్టి ఇవి మెయిన్గా తీసుకోవడం జరిగింది. దీని తర్వాత